नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ बुलेटिन अपडेट्स चुद्दा मूड ने जीतालु राकपोवडंतो खम्मम जिल्लालो मिशन भगीरथ कार्मिकुलु विधुलु बहिष्करिंचारु दींतो जिल्ला व्याप्तंगा 849 ग्रामालकु त्रागुनीटि सरफरा निलिचिपोयिंदि एल्एंडटी कंपनी मिशन भगीरथ पथकं द्वारा जिल्लालो तागुनीटिनि सरफरा चेस्तोंदि ప్రస్తుతం ఈ పథకంలో జిల్లా వ్యాప్తంగా 600 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే గత 3 నెలలుగా కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో విధులు బహిష్కరించి సమ్మెబాటు పట్టారు. మధిర మండలం మాటూరు క్రాస్ రోడ్ వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. 3 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో కుటుంబాలు అప్పుల పాలై రోడ్డున పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడి తమ సమస్యలు పరిష్కరించాలి అని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. संगारेड्डी जिल्ला जिन्नार मंडलम नल्तूरु ग्रामंलो हेटिरो ल्याब्स याजमान्यं सहकारंतो प्राथमिक पाठशाल विद्यार्थुलकु जिन्नार मंडल एंपीपी रवींदर गौड् पुस्तकालु स्कूल यूनिफाम्लु अंदजेशारु. ई संदर्भंगा एंपीपी मात्लाडुतू हेटिरो याजमान्यं प्रभुत्व पाठशालल्लो विद्यार्थुलकु पुस्तकालु बैग्स यूनिफाम्स पंपिणी चेयडं संतोषंगा उंदन्नारु. जिन्नार मंडलंलो प्रति प्रभुत्व पाठशालकु हेटिरो याजमान्यं पूर्ति सहाय सहकारालु अंदिंचालनि विज्ञप्ति चेशारु. ई कार्यक्रमंलो प्रिंसिपल संजीव रेड्डी हेटिरो प्रतिनिधि रघुनाथ रेड्डी ఎస్ఎంసీ చైర్మన్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి బుక్స్ కానీ అదేవిధంగా నోట్బుక్స్ కానీ డ్రెస్ కానీ బెల్ట్ కానీ పంపిణీ చేయడం జరిగింది. వారికి మా యొక్క మండల తరఫు నుంచి అదేవిధంగా నల్లూరు గ్రామం తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా జిన్నార మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు కూడా మీ యొక్క సేవలను విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఏ జిన్నార మండలంలో ఏవైతే మనం బస్ స్టాపులు ఏర్పాటు చేశామో ఆ బస్ స్టాపులు శిథిలావస్థకు వచ్చాయి. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు ఆ యొక్క బస్ స్టాప్లను టేకప్ చేసేసి ప్రతి ఒక్క గ్రామంలో బస్ స్టాప్ ఉండే విధంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా కూడా తెలియజేస్తూ ఈ పిల్లలకు ఇంకో స్టూడెంట్స్కు ఈ యొక్క షూజ్ తక్కువ పడాయి కాబట్టి ఆ షూజ్ కూడా అదేవిధంగా ఫర్నిచర్ కూడా మీరు మీ తరఫు నుంచి ఈ యొక్క పిల్ల స్టూడెంట్స్కి ఇవి ఇవ్వాల్సింది కూడా కోరుకుంటూ మరి ఒక్కసారి చైర్మన్ గారికి ప్రిన్సిపల్ గారికి గ్రామస్తులకు అదేవిధంగా హెట్రో సంస్థ వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మీ యొక్క సేవలను విస్తరించాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి నారాయణ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఐజ మున్సిపాలిటీ యాపదిన్న గ్రామంలో నారాయణ గుండెపోటుతో మరణించడంతో అతని కుటుంబానికి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బాధితులకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు పిల్లలకు ఉచిత విద్యను అందించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమల రెడ్డి, అశోక్, అంజి, నరసింహ బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరిగింది వారికి నరుగు చిన్నపిల్లలు ఉన్నారు. అదేవిధంగా పాపం చిన్న వయసులోనే ఈమె విధవైంది. దీనికి ప్రభుత్వ పరంగా పెద్ద ఎత్తున సహాయం చేయాలి. ఎందుకంటే పరిస్థితి చూస్తే పూరి గుడిసెలు ఉన్నారు. వారికి డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ ఏదో రకంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఈ యొక్క ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లా చాలామందిని వదిలేసినారు. వీళ్ళని వదిలేయకుండా వీళ్ళ యొక్క కుటుంబాన్ని ఆదుకొని వీరకు ఒకవేళ ఎక్కడైనా సరే పొలం ఉంటే సమీపంలో పొలం కూడేయాలి. కనీసం వీరికి ఒక ఎకర పొలం కూడా లేదు, ఉండడానికి ఇల్లు లేదు, 4 పిల్లలు ఉన్నారు. వీళ్ళ వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఆదుకొని ఈ యొక్క 4 పిల్లల్ని మంచి గురుకుల పాఠశాల అదేవిధంగా మంచి పాఠశాలలో చదివించాలి. అదేవిధంగా వీళ్ళకు ఒక 10 లక్షల రూపాయలు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రెసివ్గా చెల్లించాలని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతున్నాం. కావున వెంటనే ప్రభుత్వం స్పందించి వీళ్ళకు ఒక పక్కా ఇల్లు అదేవిధంగా 10 లక్షల రూపాయలు ఇచ్చి అదేవిధంగా వీలైతే వీళ్ళు ఏదైతే కుల వృత్తి ఉందో వాటికి కూడా సహాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలు. ప్రజా సమస్యలపై సిపిఎం దశలవారీ పోరాటం చేస్తోందని ఖమ్మం జిల్లా సిపిఎం కమిటీ సభ్యులు నరసింహారావు అన్నారు. మధిర పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2 నెలల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తి చేసి పేదలకు అందజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆ స్థలంలో పేదల చేత సిపిఎం ఆధ్వర్యంలో గుడిసెలు వేస్తామన్నారు. మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, రహదారులన్నీ ధ్వంసం అయ్యాయని, తక్షణమే రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు రామనర్సయ్య, ఫణీంద్ర, కుమారి రాధ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాకున్న సమాచారం ఏంటంటే
నాకు బిల్లు ఇవ్వట్లేదు కాబట్టి నేను కట్టట్లేదు నిధులు లేవు అని చెప్పి చెప్పారు. ఏమైనా ప్రారంభించడం సంవత్సరాలు ఉంటే అది కూడా పిల్లలు కూడా దెబ్బతిని తుప్పు పట్టిపోయే అవకాశం ఉంది. వాటి వెంటనే ప్రజలకి కట్టి వాటిని ఇవ్వాలి. ఇంకా అక్కడ ఇంకొక 100 దాకా కట్టే అవకాశం ఉంది, 100 దాకా కట్టే అవకాశం ఉంది. వాటిని కూడా కట్టాలి అనేది డిమాండ్ చేస్తూ రెండవది ఒక 2 నెలల లోపల ప్రారంభించకపోతే మేమే గుడిసెలు అర్హులైన వాళ్ళని చూసి గుడిసెలు ఇప్పించే పని. ఇప్పుడు మా పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో 9000 గుడిసెలు జగలది ప్రాంతంలో వేయించారు. మేము కూడా ప్రత్యక్ష కార్యాచరణ చేయాలని చెప్పి అనుకున్నాం. ఒక 10 రోజుల్లో అని 5 గ్రామాల్లో వార్డుల్లో పేదలను గుర్తించి వాళ్ళు సిద్ధపడితే కేసులపై మేము వేయించాలి అని చెప్పి అనుకోవటం జరిగింది. రెండవది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన బట్టి విక్రమార్క గారు నేను అన్ని వనరులతో ఇస్తానని చెప్పి ఆయన ఒక 200 మందికి పట్టాలు ఇచ్చి దీనికి అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తాను, మోడల్ కాలనీ చేస్తానని చెప్పి చెప్పారు. చెప్పారు అవి కూడా కంపు చెట్లు మనిసి మళ్ళీ వెళ్ళకపోయినాయి. మన సర్కారు గిరాకిచ్చారు అవి. నేను అవి కూడా పరిశీలన చేసి వచ్చాను, ఒక్కటి కూడా ఇప్పుడు చేసుకునే అవకాశం కూడా లేదు. అందుకని ఒకవైపు వాళ్ళు చెప్పినా రెండో వైపు వీళ్ళు చెప్పినా పేదలకు ఉపయోగపడేటటువంటి ఏది సొంత ఇంటి కాలనీ సాకారం చేసే పరిస్థితి లేదు. దాంట్లో మీ అందరికి కూడా తెలుసు, మీకు కూడా ఇస్తారని చెప్పి హామీ ఇచ్చారు, మీకు ఆదరణ ఇస్తారని చెప్పారు. మరి ఇంత మటుకు ఎటువంటి ముఖ్యమంత్రి గారు మళ్ళీ మార్గాలలో కూడా నేను విలేకరులని ఖచ్చితంగా అమలు చేస్తాను అని చెప్పి మళ్ళీ చెప్పిన మాట అయినా 3 సంవత్సరాలు అంటే ప్రజలకు ఇవ్వటం లేదు అనేది రెండవది. అట్లే మడపల్లెకి సంబంధించి కూడా ఒక 28 కడితే వాటిని ఇవ్వకపోతే మేము పోయి వాళ్ళు చేసిన తర్వాత సీపీఐఎం చేశారు, తర్వాత సరే ఇచ్చేసారు. అంత కొంత వాళ్ళు ఉపయోగం జరుగుతుంది. ఇవి కూడా జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ఇంతవరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం శోచనీయమన్నారు. ఐజ పట్టణానికి వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం 3 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని, విద్యార్థులకు హాస్టల్ బస్ పాస్ సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అశోక్ శేఖర్ నరసింహయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా హాస్టల్ సౌకర్యం కూడా ఈ యొక్క పట్టణంలో లేదు. ముఖ్యంగా హాస్టల్ సౌకర్యం లేనందుకు ఈ యొక్క ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్ళి పేద కడుపు కలిగిన యొక్క విద్యార్థులంతా చాలా అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా ఐదులు కనీసం ఈ యొక్క పాస్ సౌకర్యం కూడా లేదు. కనీసం ప్రతి నెల పాస్ చేసుకోవాలని చాలా మంది విద్యార్థులు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఐజ పట్టణంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఐజ పట్టణంలో వెంటనే హాస్టల్ ఏర్పాటు చేస్తే అకామిడేషన్ తో కూడినటువంటి హాస్టల్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఐజ పట్టణంలో బస్ సౌకర్యం కోసం ఖచ్చితంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలి. పాస్ కౌంటర్ ఏర్పాటు చేయడం వల్ల ఈ యొక్క గద్వాలకు ఉపయోగం మనకు కలుగుతుంది. కావున ఈ యొక్క 3 ప్రధాన డిమాండ్లు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ రోజు నుంచి ఈ యొక్క నిరసన కార్యక్రమాల ప్రారంభం. ఖచ్చితంగా ఐదు పట్టణంలో డిగ్రీ కళాశాల, అదేవిధంగా హాస్టల్ సౌకర్యం, పాస్ సౌకర్యం వచ్చేటప్పుడు భారతీయ జనతా పార్టీ విడతల వారిగా పోరాటం కొనసాగుతుంది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలి. పట్టణ ప్రజలు, విద్యార్థులు, విద్యార్థినులు, వారి యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా అఖిలపక్ష నాయకులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. వెంటనే స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ఈ యొక్క తెలుగు ప్రభుత్వం వెంటనే దీని బయట స్పందించి ఈ యొక్క కళాశాల కానీ హాస్టల్ కానీ ఆ యొక్క పాస సౌకర్యం వెంటనే ఏర్పాటు చేయాలి. భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మన
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. సీఎం వీఆర్ఏలకు పే స్కేల్ ప్రకటించినా అమలు కాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు. అర్హులకు పదోన్నతులు కల్పించాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అక్కడ మండలాలు ఇచ్చాం, డివిజన్లు ఇచ్చాం, అన్ని బాధ్యత కాయడం ఇచ్చే లీగల్గా ఇవాళ బయటకు వచ్చిన కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి. ఆ పద్ధతిలో మీరు ఆలోచించమని చెప్పేసి ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం, మీరు నిర్ణయం తీసుకోమని చెప్పేసి అడుగుతా ఉన్నాం, మీరు చేసిన మాట కట్టుబడమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అయ్యా మీ దగ్గర డబ్బులు లేవా? మాకు ఒకవేళ జీతం ఇస్తే 23,000 మందికి ఇంటి 25,000 అయితే ఎంత వస్తుంది? 1,00,000 రావచ్చు. 1,00,000 కల్లా మేము సేవ చేసేది కోట్లు ఉంది. ఇవాళ వీఆర్ఏ పనిచేసేది కోట్లలో శ్రమ ఉంది. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.